ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఆయా పథకాలను జిల్లాలో పటిష్టంగా అమలు చేసి పేద ప్రజలు అభివృద్ధి చెందేలా అధికారులు కృషి చేయాలన్నారు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని పిఎంజీఎస్ వైలో రెండో స్థానంలో నిలవడంతో పాటు స్వచ్ఛ పర్యవేక్షణ అమలులో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 10 కోట్ల రూపాయల నగదు బహుమతి అందుకోవడం జరిగిందని పిఎం కిసాన్ జాతీయ అవార్డు కూడా సాధించడం ఎంతో సంతోషమని అన్నారు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా జరిగే 43 సబ్జెక్ట్స్ ని కలెక్టర్ గారితో కలిసి రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూ కూడా మీరందరూ అబ్జర్వ్ చేసుంటారు. ఇది కోవిడ్ వల్ల గత 6 నెలల కిందట జరగాల్సిన మీటింగ్ ని మనం ఈ రోజు జరుపుకోవడం జరిగింది. ఇవి ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ఈ మీటింగుల్ని జరిపి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ని ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారు, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. రివ్యూ కూడా చక్కగా జరిగింది. ఇకపోతే ముఖ్యంగా మన జిల్లాలో చాలా కార్యక్రమాల్లో మనం దేశంలోనే ముందంజలో ఉన్నాం. ముఖ్యంగా ఎన్ఆర్ఈజిఎస్ పనుల్లో 1,18,00,000 పని దినాలను కల్పించి దేశంలోనే మొదటి స్థానం సాధించింది మన నెల్లూరు జిల్లా. అదేవిధంగా పిఎంఏజీవై ఎస్సీ ఎస్టీ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనలో కూడా దేశంలో 2వ స్థానాన్ని సాధించాం. ఈ డ్రోన్ ఫ్లయింగ్ చేసి భూములను సమగ్రంగా రీసర్వే నిర్వహించడంలో మనం ఇప్పటికే 160 గ్రామాలు పూర్తి చేసి దీంట్లో కూడా దేశంలో ముందంజలో ఉన్నాం. తర్వాత స్వచ్ఛ పర్యవేక్షక ర్యాంకింగ్లో నెల్లూరు నగరపాలక సంస్థ మొదటి స్థానంలో నిలిచి 10 కోట్ల రూపాయల నగదు బహుమతిని సాధించడం కూడా సంతోషించదగిన విషయం. అదేవిధంగా పిఎం కిసాన్ అమలులో కూడా జాతీయ అవార్డు లభించింది. జిల్లాలో అందరూ రైతులు సకాలంలో రైతు భరోసా మొత్తాలను అందించడంతో ఈ అవార్డు రావడం జరిగింది. ఈ కోవిడ్ నివారణ చర్యల్లో కూడా మన జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. దీనికి ముఖ్యంగా వ్యాక్సినేషన్ 1లో ఉన్నాం మనము. అదేవిధంగా 1,000 మందికి పైగా ప్లాస్మా ట్రీట్మెంట్ను అందించడం కూడా జరిగింది. 185,000 మందికి కోవిడ్ చికిత్స హాస్పిటల్స్ ద్వారా అందించడం, వాసులు యుక్రెయిన్లో యుద్ధ సమయంలో 25 మంది అక్కడ నిలిచిపోవడం, వాళ్లలో ఇప్పటికే 11 మందిని మన జిల్లాకి చేరుకున్నారు. దీనికి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ జిల్లా నుంచి మన కలెక్టర్ గారు, కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళ 11 మందిని ఇప్పటికి తరలించారు. ఇంకా 14 మందిని వారం 10 రోజుల లోపల తీసుకొచ్చేదానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వాళ్ళని కూడా సురక్షితంగా వస్తారని అందరం ఆశిస్తూ ఉన్నాం. నేను మమ్మల్ని ఇంత చక్కగా అమలు చేసినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారిని, కలెక్టర్ గారి ఇతర అధికారులని, వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి మన జిల్లాని 1 స్థానంలో నిలపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.